అదేవిధంగా ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి అవినీతికి మూలం మరొకటి సండూర్ పవర్. ఎందుకంటే ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం, చాలా ఇటువంటి పవర్ ప్రాజెక్టులన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి దేశంలో చూస్తూ ఉన్నాం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అత్యంత లాభాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. అందులో 2001లో ఈ సండూర్ పవర్లో మరి జగన్ గారు డైరెక్టర్గా మరి జాయిన్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే 2006లో నిమ్మగడ్డ కంపెనీల నుంచి 140 కోట్లు ఈ యొక్క సండూర్ పవర్ కంపెనీకి మరి మళ్లించారని చెప్పి మనం చెప్పడం కాదు, సాక్షాత్తు సిబిఐ దర్యాప్తు చేసి నిర్ధారించినటువంటి పరిస్థితి. అది కూడా ఆ 140 కోట్లు మళ్లింపు ఏదైతే ఉందో అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా. ఏదైతే మారిషస్ నుండి 2i క్యాపిటల్, ప్యూరీ ఎమర్జింగ్ నుండి 124 కోట్లు కూడా మళ్లింపు జరిగినటువంటి పరిస్థితి అని. అదేవిధంగా 2007లో సండూర్లో 550 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి 3 కంపెనీలు. అంటే ఇందులో జనరల్గా ఈ యొక్క సండూర్ పవర్లో ఒకటి నిమ్మగడ్డ కంపెనీలు 140 కోట్లు మళ్లించారు. అదేవిధంగా మారిషస్ నుంచి ఒక 124 కోట్ల రూపాయలు మళ్లించడం జరిగింది. అదేవిధంగా మూడవది సండూర్లో 553 కోట్లు పెట్టుబడి పెట్టిన 3 కంపెనీలు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏదైతే జెడ్ఎం ఇన్ఫ్రో, నెల్కాస్ట్, సిగ్మా ఏవైతే 3 కంపెనీలు 553 కోట్ల రూపాయలు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టి తర్వాత ఏదైతే జగన్కి సంబంధించినటువంటి కిలాన్ కంపెనీలో మళ్ళీ ఈ 3 కంపెనీలు కూడా విలీనం చేసేసుకున్నాడు. అంటే తనకు కావలసినటువంటి కార్యం అంతా కూడా నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ అందరూ కూడా దొంగలు దొంగలు ఊరు పంచుకుని మళ్ళీ ఏకమైనట్లుగా మళ్ళీ ఆ కంపెనీలనే మళ్ళీ తన కంపెనీలో విలీనం చేసుకున్నాడని అంటే ఈయన యొక్క అవినీతి తెలివితేటలకి మరి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఎందుకంటే ఏదైతే ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏదైతే ఉందో ఇది 2008 సంవత్సరంలో మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇందులో చూస్తే మనం భూ కేటాయింపులు అయితే మనం 22/12/2008న మన ప్రభుత్వంతో ఇది ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మరి ఏదైతే 8,844 ఎకరాలు ఈ యొక్క లేపాక్షి నాలెడ్జ్ హబ్కి కేటాయించడం జరిగింది. ఏదైతే లేపాక్షి నాలెడ్జ్కి ఇచ్చినటువంటి 8,844 ఎకరాలకు కృతజ్ఞతగా జగన్కి చెందినటువంటి జగతి పబ్లికేషన్లో మరి దగ్గర హిందూ సంస్థ ఒక 70 కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇది కూడా సిబిఐ నిర్ధారించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎంత అన్యాయం అని అంటే ఏదైతే వీళ్ళకి 8,840 ఎకరాలు కేటాయిస్తే అందులో 4,397 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులకు తాకట్టు పెట్టి 790 కోట్లు రుణం తీసుకున్నారు ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్. ఎంత దురదృష్టం అనంటే ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ₹1 ఖర్చు చేయాలి. అంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేశారో వీళ్ళు తీసుకునేటువంటి రుణంలో ₹1 కూడా దానికోసం ఖర్చు పెట్టకుండా ఆ రుణం ఏదైతే 562 కోట్లు ఏదైతే ఉందో తమ సొంత వాణిజ్య అవసరాలకు దారి మళ్లించి దోపిడీ చేసినటువంటి పరిస్థితి.